Hello, good morning all of you. I welcome you back to the Mana TV program live presentations. Ee roju manam paper 4 zoology final year students ki paper 4 chala important topic aina fisheries mariyu aquaculture gunchi charchinchukopothunnam. So ee roju fisheries mariyu aquaculture lo manaki emem amshalu unnai anedi telusukobodu. ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటి టాపిక్ లో క్యాప్చర్ ఫిషరీ గురించి అంటే పట్టుబడి చేపలు మరియు కల్చర్ ఫిషరీ గురించి మొట్టమొదటి టాపిక్ అయి ఉంది. అంటే దీంట్లో మనం చూసినట్లయితే ఎక్కువగా స్టాటిస్టిక్స్ పార్ట్స్ ఉంటుందన్నమాట. సో సాధ్యమైనంత వరకు స్టాటిస్టిక్స్ ని తగ్గించుకుంటూ మీకు ఇంట్రెస్ట్ కల్పే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉన్నట్లయితే సో మనం ఫిషరీస్ మన నిత్య జీవితంలో యాక్చువల్ గా చేపలు మనం సివిలైజేషన్ అంటే మానవుడు ఆవిర్భవించిన తర్వాత నుంచి కూడా మనతో చేపలతో మనం చాలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం. యాక్చువల్ గా ఫస్ట్ మ్యాన్ ఎట్లా ఉండేవాడు అంటే ఫుడ్ గ్యాదరర్ గా ఉండేవాడు. ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా ఫుడ్ గ్యాదరర్ గా ఉన్నప్పటి నుంచి కూడా అంటే అక్కడ లభిస్తున్న పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఎక్కువగా లభించే ఎందుకంటే ఈ సివిలైజేషన్ అంతా కూడా నాగరికత అంతా కూడా సాధారణంగా నదీ ప్రాంతాల్లో పరిడిపోయింది కాబట్టి అక్కడ ఈజీగా లభించే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం అనేది పట్టుకుని తింటాం అనేది మొదలు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ హిస్టరీ చూసినట్లయితే మానవ ఆవిర్భావంతో పాటే మనకి చేపలకి చాలా సంబంధాలు ఉన్నాయి. రకరకాల మన భారతదేశ పురాణాలు కానీ లేకపోతే ఇతర మతాలు కానీ ఈ ఉదాహరణకి మత్స్య పురాణం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా క్యాప్చర్ ఫిషరీ గురించి చూద్దాం. క్యాప్చర్ ఫిషరీ అంటే మనం పెంచకుండా నదీ ఆవాసాల్లో కానీ లేదా సముద్రాల్లో కానీ లేదా సరస్సుల్లో కానీ నీటి కుంటల్లో కానీ మనం స్వతసిద్ధంగా లేదా సహజంగా జీవిస్తున్న చేపలను పట్టుకోవడం అన్నమాట. దీన్ని మనం క్యాప్చర్ ఫిషరీ అంటాం. ఈ క్యాప్చర్ ఫిషరీ పొజిషన్ మొట్టమొదటిగా చూద్దాం. ఉదాహరణకి వరల్డ్ ఫిషరీ హార్వెస్ట్ వల్ల అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ఉత్పత్తి ఎలా ఉందనేది 2003 స్టాటిస్టిక్ చూసినట్లయితే క్యాప్చర్ ఫిషరీ ఒకటే 90.2 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉంటాం అనేది మనం గమనించదగ్గ విషయం. అలాగే కల్చర్ ఫిషరీ వచ్చినప్పుడు మనం 2003లో చూసినట్లయితే క్యాప్చర్ ఫిషరీ కంటే కల్చర్ ఫిషరీ యొక్క 40.3 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉండగా మనం చూస్తున్నాం. సో ఇది బ్రీఫ్గా క్యాప్చర్ ఫిషరీకి కల్చర్ ఫిషరీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఈ లెక్కలు అనమాట. యాక్చువల్గా ప్రపంచ జనాభా చూసినట్లయితే ప్రపంచ జనాభా చాలా పెరిగిపోతుంది, మీకు చాలా వేగంగా పెరిగిపోతుంది. అలాగే భారతదేశ జనాభా చైనా తర్వాత సెకండ్ ప్లేస్ ఉంటుంది మనం గమనిస్తున్నాం. మరి ఈ ప్రాముఖ్యత ఈ మధ్య బాగా పెరిగిపోయింది చేపల మీద ఆధారపడటువంటి సమస్య. ఇంతకుముందు మనం యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టుగా నాగరికత మొదలైనప్పటి నుంచి చేపలతో మనకు అవినవ సంబంధం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చేపల మీద ప్రాముఖ్యత ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే క్యాప్చర్ ఫిషరీతో పాటు కల్చర్ ఫిషరీ అంటే జల సంవర్ధనం కూడా చేయడానికి అనేక రకాలైన మార్గాలను మనం అన్వేషించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం కార్పొరేట్ స్థాయిలో కూడా ఫిష్ కల్చర్ కానీ లేదా ఫిష్ ఎక్స్పోర్ట్స్ కానీ మనం కార్పొరేట్ స్థాయిలో చూడగలుగుతున్నాం. సో ఈ విధంగా చేపల యొక్క ఇంపార్టెన్స్ నిత్య జీవితంలో పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చేపలు ప్రాథమికంగా సముద్రాలు, ఉప్పునీటి కయలు, మంచినీటి ఆవాసాల్లో నివసించే జలచర జీవులు. ఇవి చూసినట్లయితే భూగోళంలో ఇంచుమించుగా 2/3 భాగం నీటితో ఆవరించబడింది. కాబట్టి మనకి ఫిష్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉన్నట్టు. యాక్చువల్గా ఆ ఫిష్ పొటెన్షియల్ మనం ఎక్కువగా ట్యాప్ చేయట్లేదు, అంటే ఎక్కువగా మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఉంది, ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా చేసినట్లయితే మనం ఏదైతే చెప్పుకున్నా బ్లూ రెవల్యూషన్ లేదా నీలి విప్లవం తీసుకురావడానికి ఇంకా కొంచెం మార్గాలు అనేది అన్వేషించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఆక్వా ప్లోజన్ కూడా ఉంటాం, అంటే ఎక్కువగా విస్తారంగా మనం పట్టుకోగలిగి లేదా చేపల పెంపకం చేసి మొత్తం ప్రజల ఆహార కొరతలను తీర్చగలిగినట్టయితే అది ఒక మొట్టమొదటిగా మనం ఒక గోల్ని రీచ్ అయినట్టుగా భావించవచ్చు. కాబట్టి భూగోళంలో 2/3 భాగం నీటితో ఆవరించబడి గమనిస్తాం. చేపలు ఆహార విలువ కలిగిన జలచర జీవులు, నీటి మొక్కలు కలిసి మనకి సజీవ జల వనరులుగా రూపొందించబడ్డాయి. అంటే నీటి వనరులు ఓన్లీ చేపలే కాకుండా మనకి షెల్ ఫిష్ ఉంది, ఫిన్ ఫిష్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్స్, ఇవన్నీ కూడా దీనన్నీ కూడా ఆక్వాకల్చర్లో ఒక పార్ట్గా ఉంటుంది. దిస్ ఇస్ సినారియో ఫర్ గ్లోబల్ ఫిష్ గ్రౌండ్స్, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయనేది మీకు అక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఇంత రిచ్ మనకి ఏరియా అనేది యాక్చువల్గా భూగోళం అంతా కూడా 2/3 భాగంతో వాటర్తో నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మనకి పుష్కలంగా చేపలు అనేది లభించడం అనేది చూస్తున్నాం. ఇది యాక్చువల్గా ఒకసారి మీరు చూసినట్టయితే వరల్డ్ లెవెల్లో
ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే మొట్టమొదటి స్థానంలో చాలా కాలంగా చైనా కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి రెండవ స్థానంలో ఇండియా కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ 2003 చూసినట్లయితే ఇండియా ఆరో స్థానంలో ఉన్నట్టుగా గమనించవచ్చు. మనకి రీసెంట్ 2006 ఫిగర్స్ అలాగే 8 ఫిగర్స్లో ఇండియా చైనా తర్వాత పొజిషన్కి రావడం అనేది మనం గమనించదగిన హర్షించదగిన విషయం. అంతేకాకుండా భారతదేశంలో ఆక్వా ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్లో ఉండటం అనేది మనం చాలా గమనించదగిన విషయం. కాబట్టి ఆక్వా కల్చర్లో లేదా ఫిషరీస్లో పొటెన్షియల్ స్టేట్గా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఆవిర్భించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు అలాగే కాకుండా ఫిష్ ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా దాని మీద ఎక్కువగా వర్క్ చేయడం వల్ల ఆ స్థానం మనకి దక్కడం జరిగింది. అయితే క్యాప్చర్ ఫిషరీలో మాత్రం సినారియో వేరుగా ఉంది. క్యాప్చర్ ఫిషరీలో మనకి కేరళ నెంబర్ 1 స్టేట్ కాను, కల్చర్ ఫిషరీలో ఏపీ నెంబర్ 1 స్టేట్ కాను గమనించవచ్చు. ఇదంతా కూడా స్టాటిస్టిక్స్. అంటే 2004లో చూసినట్టయితే చైనా పేరు, యుఎస్ఏ చైల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టాటిస్టిక్స్. అంటే వరల్డ్లో మొత్తం క్రస్టేషన్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, మొలస్ కానివ్వండి, ఇతర జలచరాల రెంట్లు కూడా ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీస్లో నెంబర్ 1 మళ్ళీ చైనాలో, చైనానే, ఇప్పటికీ చైనానే కొనసాగుతుంది. ఇది గ్లోబల్ ఫిష్ క్యాచ్ మొత్తం మీద 2000 సంవత్సరంలో వరకు స్టాటిస్ తీసినట్లయితే మనకి సుమారు ఇందా చెప్పుకున్నట్టుగా 90 అబౌవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ వ్యాపారం అనేది ఎక్స్పోర్ట్ ద్వారా జరగడం అనేది చూస్తున్నాం. ఇక్కడ జలజీవులలో చేపలను ప్రధానంగా ఆహారం కోసం ప్రజలు ఉపయోగిస్తున్నారు. కానీ ఆహారం ఒకటే కాదు కదా, మీరు చూసినట్టయితే చేపల్లో అనేక రకాల ఉపయోగం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏ కార్పొరేట్ ఆఫీస్లో చూసినా మనకి ఫ్రంట్ ఆఫీస్లో ఒక అక్వేరియం కనిపిస్తుంది. అంటే ఎస్టిక్ వాల్యూస్ కోసం, అంటే లేదా ఆహ్లాదం, మన ఆహ్లాదం కోసం కూడా చేపలను పెంచడం జరుగుతుంది. ఆర్నమెంటల్ ఫిషెస్ అంటాం. కాబట్టి ఈరోజున ఆర్నమెంటల్ ఫిషెస్ అనేది ఒక భారీ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మీరు చూసినట్లయితే కొన్ని చోట్ల ఈ ఫిష్ని క్లోనింగ్ చేస్తున్నారు. ఉదాహరణకి యాక్చువల్గా సముద్ర అడుగు భాగంలో మనకు అనేకమైన రంగుల చేపలు కనిపిస్తుంటాయి. అవి వాటి ఆవాసాలు మార్చడానికి మనం క్లోనింగ్ చేయడం అనేది అవసరమైంది. కాబట్టి కొంతమంది క్లోనింగ్ చేసి ఎక్కడో సముద్రం అడుగున ఉన్న ఆర్నమెంటల్ ఫిషెస్ని, అంటే ఆ రంగు చేపలను తీసుకొచ్చి క్లోనింగ్ చేసి అక్వేరియంలో ఫ్రెష్ వాటర్లో బతికేలా చేస్తున్నారు. అది ఒక టెక్నాలజీ, జెనెటిక్ మ్యానిపులేషన్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే కొన్ని కార్పొరేట్ ఆఫీసులు సెంటిమెంట్, ముఖ్యంగా భారతదేశంలో మనకి సెంటిమెంటల్ ఇండియా కాబట్టి కొంతమంది ఈ చేప పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటే కొన్ని లక్షల రూపాయలు, ఒక చేప కోసం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టి ముందు ఫ్రంట్ ఆఫీస్లో అక్వేరియం మెయింటైన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దానికోసమే కాకుండా భారతదేశం ముఖ్యంగా చూసినట్టయితే భారతదేశంలో ఎక్కువ మంది 40% మంది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నారు. అంటే వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్ సమపాలన అందట్లేదు. కాబట్టి మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అనేవి అద్భుతమైన ప్రోటీన్స్ మనకి చేపల్లో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇది చూసినట్లయితే అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది. అంటే ఆరోగ్యం మీద చాలా ఎక్కువ మనం ఖర్చు పెట్టమని జరుగుతుంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ లేదా నాన్ వెజిటేరియన్స్కి ఏం చెప్తున్నారంటే మటన్ చికెన్ బదులు ఫిష్ తినని చెప్తున్నారు. ఫిష్లో మళ్ళీ కొన్ని రకాల ఫిషెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ సార్డైన్స్ కానీ లేకపోతే మెరైన్ ఫిషెస్ కానీ, వాటిలో మనకి ఏముంటుందంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అవి ఈజీలీ డైజెస్టబుల్, అంతేకాకుండా గుండెకి, గుండె గోడలకి శక్తినిచ్చి మంచి గుండెని కాపాడుకోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చేపల్లో పుష్కలంగా లభిస్తున్నాయి. అంటే ప్రోటీన్స్ లభిస్తున్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తున్నాయి, మనకు ఆరోగ్య సంరక్షణలో కూడా చేపల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అయితే దీనికి అనుకున్నంతగా మనం దాన్ని ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసినట్టు వాణిజ్యపరంగా, అంటే వాణిజ్య కమర్షియల్ వాల్యూ ఉన్న ఫిషెస్ ఏమిటి, అలాగే కొన్ని క్రషెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసినట్టు టైగర్ ప్రాన్, మీకు అందరూ తెలుసు టైగర్ ప్రాన్, ఈ రోజున దాన్ని డాలర్ ప్రాన్ అని కూడా అంటారు. ఎందుకంటే డాలర్ ప్రాన్ అంటున్నాం, ఎక్కువగా అన్ని కూడా యుఎస్ కానీ జపాన్ కానీ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అన్నమాట. అది అంటే యాక్చువల్గా టైగర్ ప్రాన్స్ మనం ఇక్కడ దగ్గర ఇండియా, మన భారతదేశంలో ఎక్కువ మంది తినరు, కానీ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవడం వల్ల డైరెక్ట్గా రైతులకి టైగర్ ప్రాన్స్ అనేది డాలర్స్ తీసుకొస్తుంది కాబట్టి, ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని డాలర్ ప్రాన్ అని కూడా అంటడం జరుగుతుంది. మీరు కొన్ని ఏరియాలో చూసినట్టయితే, ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో చూసినట్టయితే చాలా చిన్న చిన్న రైతులు కూడా ఇది బాగా భూమున సమయంలో, ఉదాహరణకి 96-98 సమయంలో అందరూ కూడా బాగా ధనవంతులు అవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనకి వైట్ స్పాట్ అనే వైరస్ రావడం వల్ల అవన్నీ ఒకసారిగా కొప్పుకూలిపోవడం జరిగింది. తర్వాత దాని మోడిఫికేషన్ కోసం వెనామి అనే రకాన్ని కూడా తయారు చేసి రైల్ని పెంపకం చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది యాక్చువల్గా బ్రాకిష్ వాటర్ ప్రాన్, తర్వాత లెసన్స్లో మనం చెప్దాం. చేపలు మరియు ఇతర జీవుల్లోని ఉప ఉత్పత్తులు, అంటే బై ప్రొడక్ట్స్ వల్ల కూడా ఈ చేపల వ్యాపారం చాలా పుష్కలంగా జరుగుతుంది. ఉదాహరణకి చేప నూనె, ఉదాహరణకి
డిఫరెంట్ ఫీడ్ కూడా దీని ద్వారా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆయిల్స్ లేకపోతే దీంట్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఫిష్ ఆయిల్ని విరివిగా అమ్మటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా షార్క్ నుంచి కానీ కాడ్ లివర్ ఆయిల్ అంటాం, కాడ్ లివర్ ఆయిల్ ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్తో కూడుకున్న బై ప్రొడక్ట్స్ కూడా దీంట్లో ఉంటాం అనేది. ఇసింగ్ గ్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత వేరే మాస్టర్ ఆ పాఠం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జలవనరులు స్థిరమైన యాజమాన్య పద్ధతుల గురించి అధ్యయనం చేస్తే ఆ శాస్త్రాన్ని మత్స్య శాస్త్రం అది ఆక్వాకల్చర్ అంటాం. ఈ చేపలు కూడా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్థియాలజీ అని కూడా అంటాం అనేది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కట్ల, కట్ల అనేది మనం ఈ మధ్య చూసినట్టయితే పెంచుతున్నాం. అలా పెంచడమే కాకుండా ఒరిజినల్గా అంటే నదుల్లో ఈ చేపలను కూడా పట్టుకోవచ్చు. అక్కడ మీరు ఫోటో చూసినట్టయితే ఒక పెద్ద మనిషి పట్టుకుంటుంది. అక్కడ చూడండి, మనం భారతదేశంలో ముఖ్యంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ చేపలు పట్టుకునేది కేవలం వృత్తిపరంగా చూస్తాం. కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ లేదా అమెరికా లాంటి దేశాలు కానీ బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏమిటంటే ఇట్ ఈస్ అ గేమ్. అంటే ఒక ఆహ్లాద కోసం లేదా వీళ్ళ కాలక్షేపం చేయడానికి అలా పట్టుకోవడానికి వేటకి వెళ్ళటం అనేది జరుగుతుంది. దీన్ని ఫిష్ గేమింగ్ అంటాం, దీన్ని గేమింగ్ రైట్. అక్కడ కట్ల భారీ స్థాయిలో మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాబియోరోహిట దీన్ని రాగండి లేదా శీలావత అంటాం. ఇక్కడ కూడా ఇది క్యాప్చర్ ఫిష్లోను అలాగే కల్చర్ ఫిష్లో దీని ఇమేజ్ మన కాలం మనం ఏం చేస్తున్నామంటే దీని పెంపకం కూడా చేయటం అనేది జరుగుతుంది. దీని మీద ఎక్కువ లాభాలు వస్తున్నాయి. వీటిలో మేజర్ క్రాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ కట్ల బొచ్చే, అలాగే లాబియోరోహిట రాగండ, అలాగే సిరిహైన శనగాల, ఇవన్నిటిని మనం మేజర్ క్రాప్స్ అంటాం. ప్రధానంగా మేజర్ క్రాప్స్ అంటే ఒక అక్వాటిక్ సిస్టమ్ లేదా ఒక పాండ్ని, ఒక చెరువుని లేదా ఒక సరస్సుని పూర్తి స్థాయిలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మూడు రకాల స్పీషీస్ని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మేజర్ క్రాప్స్ని పెంపకం అనేది జరుగుతుంది. ఇక్కడ పెట్టుబడి చేపలు ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పుకున్న చేపలే కాకుండా ఇతర చేపలు కూడా ముఖ్యంగా చేపలు ఉన్నాయి. అలాగే కర్పర చేపలు అంటే క్రస్టేషియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్స్ ఇవన్నీ కూడా, అలాగే షెల్ ఫిష్ అంటే గుల్ల చేపలు, నత్తలు లేకపోతే సెపియా, ఇది మధ్య కటిల్ ఫిష్ కూడా ఎక్కువగా పాపులర్ అయింది. ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం మనం వీటిలన్నింటిలో కూడా రైట్. ఇవన్నీ కూడా పట్టుబడి చేపలు ప్రధానమైనవి. అలాగే పెంపక చేపలు, పెంపక చేపల్లో పెంపక కేంద్రాలు అనేక చోట్లనే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో మనం చూసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ మీరు ఉదాహరణకి కృష్ణా నుంచి అటు శ్రీకాకుళం వరకు కానీ లేదా నెల్లూరు వరకు కూడా అనేకమైన పెంపక కేంద్రాలు అనేది హ్యాచరీస్ అనేది కాలే. అలాగే హ్యాచరీస్ అంటే యాక్చువల్గా పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఆ తర్వాత వాటిని మేనేజ్మెంట్ పాయింట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పెంచి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేదా మార్కెట్ చేయడం కానీ చేస్తున్నారన్నమాట రైట్. ఇక్కడ జలవనరులు, చేపలు, గుల్ల చేపలు, ఆహార విలువలు కలిగిన ఇతర జలచరాల పెంపకాన్ని జల సంవర్ధనం లేదా ఆక్వాకల్చర్ అంటాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఆక్వాకల్చర్ అనేది హైలీ పొటెన్షియల్, దీనికి చాలా ఎక్కువ మార్కెట్ ఉంది, వాల్యూ ఉంది, ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీని కనుక కరెక్ట్గా ట్యాప్ చేసినట్టయితే మనం ఆహార పదార్థాల ఉత్పత్తిలో గ్రీన్ రెవల్యూషన్ వరి లేదా గోధుమలు ఏ విధంగా తీసుకొచ్చాము, అలాగే వైట్ రెవల్యూషన్ మిల్క్లు ఏ విధంగా తీసుకొచ్చాము, ఇక్కడ బ్లూ రెవల్యూషన్ ఉంటాం దీన్ని అంటే నీలి విప్లవం, అనేక రకాలైన ఉత్పత్తులు చేయడం ద్వారా బ్లూ రెవల్యూషన్ తీసుకోవచ్చు. ఆ విధంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేయటం ఆ విధంగా మనం ఒక ఆక్వాక్లోజర్ని క్రియేట్ చేయటం అనేది భవిష్యత్ తరాలు ముఖ్యంగా జువాలజీ చదువుతున్న మీకు చాలా అవకాశం ఉన్నాయి. వీటిని జాబ్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఇది మీరు చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఒక వీడియో ఉంది చూడండి, ఈ వీడియోలో దీని యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో మీరు గమనించాలి. ఈ వీడియోలో టెక్నాలజీ కాకుండా అంటే హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అప్లై చేస్తున్నాం మనం చూడండి. ఇది ఒక కార్పొరేట్ సెక్టర్గా అయ్యింది and pure-red tilapia strains. Using electrophoresis and DNA identification technology, we conduct strain analysis on which selection, breeding, and preservation are based. The FRI has developed an automatic production system for fish spawning, egg collection, and fry transportation. This has been applied to grass carp, big head carp, black carp, and Australian silver perch fry production, making a significant breakthrough in mass seed production technology. Group